మానవులైన మనం ఆలోచన చేయవలసిన ఒక విషయం, మనం చూస్తున్న ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, ఎన్నో నక్షత్ర గోళాలు, ఎన్నో ఎన్నెన్నో, ఇదంతా విశ్వం, సృష్టి, ఇదంతా నిజమేనా లేక కలయ? ఈ సృష్టి రహస్యమేమిటి? ఎందుకు ఇదంతా? ఎందుకయ్యా ఎందుకయ్యా ఈ సృష్టి అంతా ఎందుకయ్యా? ఎందుకయ్యా ఎందుకయ్యా ఈ సృష్టి అంతా ఎందుకయ్యా? సత్యమేంటో తెలుపవయ్యా. దేవుడు నీవే నన్నావు, సృష్టికర్తవు నీవన్నావు, సృష్టి కూడా నీవే నన్నావు. సర్వమంతా ఉండి లేని స్వప్నమని చెప్పినావు, సర్వమంతా ఉండి లేని స్వప్నమని చెప్పినావు. ఎందుకయ్యా 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 ఈ సృష్టి అంతా ఎందుకయ్యా? ఎందుకయ్యా ఎందుకయ్యా ఈ సృష్టి అంతా ఎందుకయ్యా? జన్మ జన్మల సంస్కారాలే జనన మరణ మూలమన్నావు. ఎందుకయ్యా 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 ఈ సృష్టి అంతా ఎందుకయ్యా? ఎందుకయ్యా ఎందుకయ్యా ఈ సృష్టి అంతా ఎందుకయ్యా? నిజమన్న భావనంతా కానే కాదు మాయ అంటావు, నిజం నిజమన్న భావనంతా కానే కాదు మాయ అంటావు. నది అన్నది ఏదీ లేదు, భ్రాంతి మాత్రమే లేదా అంటావు. నాది అన్నది ఏదీ లేదు, ఈ భ్రాంతి మాత్రమే అంటావు. ఎందుకయ్యా 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 ఈ సృష్టి అంతా ఎందుకయ్యా? ఎందుకయ్యా ఎందుకయ్యా ఈ సృష్టి అంతా ఎందుకయ్యా?
మరణమన్నది మాయన్నావు మరణమన్నది మాయన్నావు అంతా మాయే అయ్యి ఉంటే అంతా మాయే అయ్యే ఉంటే మాయలన్నీ చేసేటోడ సంగతేంటో తెలుపావయ్యా ఓరి దేవుడా ఎందుకయ్యా ఎందుకయ్యా ఈ సృష్టి అంతా ఎందుకయ్యా 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 ఈ సృష్టి అంతా ఎందుకయ్యా చేయవలసినదంతా చేసి చూసేదంతా నాటకమంటావా చూసేదంతా నాటకమైతే దాని చేసినాడు నీవే కదా మాయలోడ మాయలోడ ఈ నాటకాలు ఎందుకయ్యా మాయలోడా మాయలోడా సత్యమేంటో తెలుపవయ్యా ఓరి దేవుడా ఎందుకయ్యా ఎందుకయ్యా ఈ సృష్టి అంతా ఎందుకయ్యా 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 ఈ సృష్టి అంతా ఎందుకయ్యా సత్యమేంటో తెలుపవయ్యా సృష్టి సృష్టి మర్మము గురించి మెహర్ బాబా వారు అందించిన గ్రంథాలు చూసినట్లయితే అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా అవతారుడు మనకు అందించారు. తెలుసుకోవడం మన ధర్మం, తెలుసుకోవడమే మానవ జన్మకు సార్థకత. సృష్టి రహస్యం తెలుసుకోవాలనే తపన మన మనస్సులో నిరంతరం ఆలోచన చేస్తే మౌనావతారుడైన మెహర్ బాబా మనకు మౌనంగానే సమాధానపరుస్తారు. జై బాబా.